గవర్నర్ ప్రెజర్ చేశారన్న టైంలో ఒక చైర్మన్ గా మంత్రులు మీపై చాలా దుర్భాషలాడారని చెప్పి వచ్చింది సార్. దాన్ని బట్టి మీ సమ్మీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఆదర్శంగా అనడంలో వచ్చినది తప్ప దాన్ని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం. అంటే మీరు బయటకు ఎలా వస్తారో ఏదో చూస్తాను. అది మనిషికి ఎప్పుడైనా ఉద్రేకం వస్తే కోపం వస్తుంది. కోపంలో చెప్పిన దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి ట్రై చేశారని చెప్పాను. ఎవరు ప్రలోభ పెట్టారు సార్? ఇప్పుడు మీరు కమిటీకి ఇచ్చారు కదా సార్, దాన్ని బట్టి మీ అభిప్రాయం. కమిటీకి ప్రాసెస్ మధ్యలో నిలిచిపోయింది కదా. అవును, దానికి ప్రాసెస్ ఉంది. అయితే కానీ కమిటీకి పోవాలి. అంటే మీ ఉద్దేశం మూడు రాజధాని ఉండాలి, ఒక రాజధాని ఉండాలని మీ అభిప్రాయం సార్? అంటే నేను దాని మీద ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు చేయలేదు కూడా. నేను న్యూట్రల్గా ఉండే వ్యక్తిని కాబట్టి దానికి మాట్లాడుతాను. కానీ అది డిమాండ్ వచ్చింది కాబట్టి సెలక్షన్ కమిటీ. అంటే వైసీపీ నాయకులు మీరు ఒక పార్టీకే కొమ్మ కాస్తున్నారని చెప్పి బయట కామెంట్స్ చేస్తారు, దాన్ని బట్టి అటువంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాసెస్లో చిన్న ల్యాప్సెస్ జరిగింది, పొరపాటు జరిగింది, లేట్ జరిగింది, డిలే జరిగింది. ఆ ప్రాసెస్ డిలేని నేను ఓవర్లుక్ చేయమని నాకు ఉండే విశేషాధికారితో అది సెలక్షన్ కమిటీకి పంపించాను. ఇప్పుడు మండల కమిటీ రద్దు చేయాలని చెప్పి ప్రపోజల్ పెడుతున్నా, దానికి మీద అది ఇష్టం సార్? అయితే మీ మీద ఎవరు దుర్భాషలు ఆడడం కానీ ప్రలోభ పెట్టడం అంటే కేకలు విన్నాను, కానీ ఎవరు దుర్భాషలు ఆడారు, ఏం మాట్లాడారో నాకు తెలియదు.